మన దేశంలో ఉన్నటువంటి 22 భాషలను ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థికి ప్రతి భాష నుంచి కూడా కనీసం 5 వాక్యాలు నేర్పాలని చెప్పి నిర్దుంటే ఇతర రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మనకు ఆ భాష రాకపోతే కనీసం కొంచెమైనా మన రాష్ట్రంగా 5 వాక్యాలు వస్తే ఇప్పుడు వాళ్ళు కూడా ఒకే భాష ఒకే భావనని కలుగుతుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణ తెలుగు రాష్ట్రానికి వెళ్తే కన్నడలో ఇక్కడ అంటే బాణ, అదే తమిళ్ అయితే వా అంటాం, మరాఠీలో అయితే ఏ అంటాం, హిందీలో అయితే ఆ అంటాం, తెలుగులో తెలుగురా అంటాం కదా. కాబట్టి దానికోసం మన భారత ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే వాటిని ఏర్పాటు చేసి భాషా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిరోజు ఈ 22 భాషల్లో ఒక్కొక్క భాషను పరిచయం చేయాలన్నమాట. ఈ ప్రోగ్రాము ఈ కార్యక్రమాన్ని మన భారత ప్రభుత్వము పాఠశాల నవంబర్ 25 నుంచి ప్రారంభించింది. ఈ రోజు ఏంటంటే మణిపురి అనే భాష, మణిపురి భాష హలో అంటే దాన్ని ఏమంటారు అంటే పురుంజేరి, హలో అనేదాన్ని పురుంజేరి. తర్వాత వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అలోంగి మీన్ కరి కౌయి ఏది ఏమి అని మనం తెలుగులో అడిగేదాన్ని వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇంగ్లీష్లో అడుగుతాం. అదే మణిపురి భాషలో అలోంగి మీన్ కరి కౌయి. ఇప్పుడు మనం ఏం చెప్పాలా, మై నేమ్ ఇస్ అనేదాన్ని ఎగి మీన్ తేజ కౌయి, లేదా ఎగి మీన్ శ్రావణి కౌయి, నా పేరు శ్రావణి అని చెప్తాం కదా అక్కడ. అట్లా ఎగి మీన్ శ్రావణి కౌయి, ఎగి మీన్ ఎంతరా ముద్ద నెంబర్ గురుకృష్ణ కౌయి అని చెప్తాం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అవార్డు ఇవ్వండి అవన్నీ ఇంగ్లీష్లో, తెలుగులో అయితే ఎలా ఉన్నామంట కదా. అదే మణిపురిలో అదును గైరిద్రా, అదును గైరిద్రా అవార్డు ఇవ్వని మనం ఐఎమ్ ఫైవ్ ఉంటాం కదా, దాన్ని ఏను గైరి, ఏను గైరి అవారి ఉండే నేను గైరి. ఈ విధంగా ప్రతి భాష నుంచి కూడా 5 వాక్యాలు పాఠశాలలో నేర్చుకోవాలా. ఈ భారత ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ శ్రేష్ఠ భారత్ భాషా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం నవంబర్ 22 నుంచి అమలులోకి వచ్చింది. ఈరోజు ఆ యొక్క మణిపురి భాష మీద 5 వాక్యాలు అన్నమాట. హలో అంటే పురుంజరి, మరి ఇవన్నీ ఏమంటే అలవన్నీ కరీ కౌవి, కరీ కౌవి. మై నేమ్ ఈజ్ తేజ అని చెప్తాం కదా, మై నేమ్ ఈజ్ తేజ అని చెప్పాడు, ఎగి మీన్ తేజ కౌవి. హౌ అదును డైరి బ్రా, ఐఎమ్ ఫైన్, ఏం నుండైరి, ఏం నుండైరి, ఏ నుండైరి. మహారాష్ట్ర పోయి ఏ అంటే ఏమంటాం, విజ్ఞాన్. తమిళ్లో వా, కన్నడలో అయితే వా. కన్నడలో 1, 2, 3 వందు, ఒకటి వందు, రెండుని ఏమంటారు తెలుసా, ఎరడు, మూడును 3, 4, 5, 10ని 10, 8ని 2, 11ను 10, 12, 18, 13, 14, 15, 20, 30, 40, 50. అది కన్నడ అన్నమాట. ఇంత తాయిన హెసరు, ఇంత తండ్రి హెసరు ఏమో కన్నడ. మీ తల్లి పేరేమి, మీ అమ్మ పేరేమి, మీ నాన్న పేరేమి అని ఆ విధంగా అది భాషలో కొంచెమైనా 5 వాక్యాలైనా నేర్చుకోవాలా. ఏమా ఇప్పుడు ఏదిగా చెప్తుంది, చెప్పుంజరి How are you?
గురువు ఏం చెప్తా పలకండి. హలో, గురుం దేవి అడిగింది వారినే భోగి మీ కడికాయి. మై నేమ్ ఈజ్ శివశంకర్ రెడ్డి. ఎనీ మీన్ శివశంకర్ రెడ్డి కౌయి. అవారు అదు కైవి కూడా రాంపై నేను మణిపురి భాష ఐదు వాక్యాలు రాసుకొని తర్వాత.